విడుదలైన 4 రోజులకే కాచిత్రం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాటలో పయనిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 4 రోజుల్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు నమస్తే. నమస్తే కృష్ణ. విడుదలైన 4 రోజులకే కాచిత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ఇప్పుడు లాభాల బాటలో కూడా పయనిస్తూ ఉంది. ఏంటి ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సో మనకు తెలుసు దీపావళి సందర్భంగా ఇక్కడ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 2 స్ట్రేట్ తెలుగు సినిమాలు అయితే, 2 వేరే భాషల నుంచి తెలుగులోకి వచ్చినటువంటి డబ్బై వచ్చినటువంటి సినిమాలు. సో అమర్ అన్న ఒక సినిమా, అది తమిళం నుంచి శివకార్తికేయను సాయి పల్లవి, అది చాలా పెద్ద హిట్ అయింది వరల్డ్ వైడ్గా చూసుకుంటే. తెలుగులో 5 కోట్ల రూపాయలకి ఇక్కడ కొన్నారు. ఇక్కడ ఆల్రెడీ 3 రోజుల్లోనే ఆ డబ్బు వచ్చేసింది. సో నిన్న 4వ రోజు నుంచి వాళ్ళందరూ కూడా ఓవర్ ఫ్లో అనమాట. ఓకే. సో అట్లా వాళ్ళు హ్యాపీ. ఇంకొక సినిమా కన్నడ నుంచి వచ్చినటువంటి బఘీర, ఆ సినిమా మాత్రం ఆడట్లేదు. ఓకే. వేరేజ్ మిగతా 2 తెలుగు సినిమాలు ఏవైతే ఉన్నాయో, లక్కీ భాస్కర్ ఒకటి, కా ఒకటి, ఈ 2 సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ తోటి నడుస్తూ ఉన్నాయి. సో కాతో పోల్చుకుంటే లక్కీ భాస్కర్ కొంచెం పెద్ద సినిమా, జోకర్ సినిమాను ఇంకా కొంచెం రావాలి. బట్ కాతో పోల్చుకుంటే ఓవర్గా గ్రాస్ పరంగా చూసుకుంటే అదే ఎక్కువగా ఉంది. వేరేజ్ కాకపోతే అది 26-27 కోట్ల రూపాయల బిజినెస్, ప్రీ బిజినెస్ అయింది. కా చూసుకుంటే 10 కోట్ల రూపాయలే దాన్ని ప్రీ బిజినెస్ వాల్యూ. సో ఈ రోజు ఆ పరంగా చూసుకుంటే ఆల్రెడీ 4వ రోజు బ్రేక్ ఈవెన్ అయిపోయి అటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అట్లాగే మిగతా ఏరియా, రెస్ట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఓవర్సీస్ కానివ్వండి, అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో మొత్తంగా అంటే ఈ 10 కోట్ల రూపాయలకు గాను ఆల్రెడీ దగ్గర ఇప్పటికే 12 కోట్ల రూపాయలు వచ్చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, 8 కోట్లు దీని వాల్యూ. సో ఆల్రెడీ ఇప్పటికే 9.5 కోట్ల దాకా వచ్చేసింది. ఓకే. సో 1.5 క్రోర్స్ ప్రాఫిట్లో ఉన్నారు, ఇప్పుడు ప్లస్లో ఉన్నారు. సో అందరూ కూడా ఓవర్ వెల్మింగ్ అంటాం కదా. సో తను కూడా ఒక మంచి జోష్ మీద ఉన్నాడని చెప్పాలి కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం అతను చిత్తూరు జిల్లాలో పర్యటనలో ఉన్నాడు. జనం దగ్గరికి థియేటర్లకు వెళ్ళి ప్రేక్షకులని వాళ్ళతోటి కలిసి మాట్లాడటానికి అట్లా వెళ్ళాడు, ఒక టూర్ వేసుకున్నాడు. సో అతని కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ గ్రాసర్ అది. సో ఇప్పటిదాకా 10 కోట్లు అనేది ఒక షేర్ రూపంలో అతను చూడలేదు. సో ఫస్ట్ టైం అతను 10 కోట్ల రూపాయలు దాటేసి ఇంకా ఎంత దూరం వెళ్తుందో తెలీదు. సో 100% వచ్చేసింది, ఓవర్ఫ్లో వస్తూ ఉంది. చాలా హ్యాపీ మూడ్లోనే ఉండాలని, వాళ్ళంతా కూడా ఉండాలని చెప్పాలి. సో అబ్బాయి పడిన కష్టానికి తను సినిమా రిలీజ్కి ముందు చాలా ఆవేదనాభరిత స్వరంతో మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నన్ను చాలా కష్టపడి వచ్చాను, ఒక పేదరికం నుంచి వచ్చాను, నన్నెందుకు అయ్యా టార్గెట్ చేస్తున్నారు, నేనేం తప్పు చేశానని చెప్పేసి అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉండేవో, దాంతోపాటు అతను ఒక మాట చెప్పాడు, ఈ సినిమా కనుక ఆడకపోతే నేను సినిమాలు వదిలేసుకుంటానండి అని, ఇంకా సినిమాలు చేయను అన్నాడు. సో అతను ఆ మాట నిలబెట్టుకుంటాడా లేదా అని తప్ప, ఒకవేళ ఆడకపోయి ఉంటే ఏమయ్యేదో మనకు తెలియదు, కానీ బట్ ఆ అవసరం అయితే కలగలేదు అతనికి. అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పేసి, అంత కాన్ఫిడెంట్గా ఈ ఇప్పటి వరకు కూడా అంటే మన తెలుగు సినిమాల్లో ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోటి అసలు సినిమానే రాలేదు. ఓకే. సో వాళ్ళు కొత్త దర్శకులు పైగా. సో సుజిత్, సందీప్ అన్నదమ్ములు ఇద్దరు. సో సుజిత్ అనే అతనికి ఒక యాడ్ ఏజెన్సీ ఉంది అంతే. ఓకే. వాళ్ళ సినిమాల్లో ఏమాత్రం అనుభవం లేదు, ఎవరి దగ్గర పని చేయలేదు. కాకపోతే క్రియేటివ్ సైడ్ వాళ్ళకి అంటే ఆ యాడ్ ఏజెన్సీలో ఉండరు కాబట్టి యాడ్స్ ఎలా తయారు చేయాలి ఏంటి ఈ క్రియేటివ్ సైడ్ వాళ్ళ కొంత నాలెడ్జ్ అయితే ఉంది. సో దాంతో వాళ్ళు ఒక కథ తయారు చేసుకున్నారు. అంతకుముందు ఎక్కడికే వేరే వాళ్ళ దగ్గరికి తిరిగారు, అది వర్కౌట్ కాలేదు. సో చివరికి ఈ ఎస్ఆర్ కళ్యాణ మండపం అని చెప్పేసి మన కిరణ్ యాక్ట్ చేసిన 2వ సినిమా, అతని కెరీర్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ హిట్ అదే. అది 8.5 కోట్లు, 9 కోట్ల దాకా వచ్చింది దానికి షేరు. సో ఆ డైరెక్టరు వీళ్ళకి పరిచయం సుజిత్కి. సో అట్లా అతని ద్వారా కిరణ్ దగ్గరికి వెళ్ళి కలవటం అనేది వాళ్ళకి కలిసి వచ్చింది. ఓకే. కిరణ్కి కూడా అది నచ్చి సో నమ్మి వాళ్ళకి, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్, ఇదివరకు ఎక్కడా వాళ్ళకి అనుభవమే లేదు, ఎవరి దగ్గర పనిచేయని వాళ్ళు అయినా కానీ వాళ్ళు చెప్పిన విధానం వాళ్ళని నమ్మి అతను ఏదైతే ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడో
దానికి నిర్మాత కూడా ఒక ఆయన గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి ఆయన రావటం. సో ఆయన కూడా డబ్బులు ఖర్చు పెట్టడం దీనికి. సో ఆయన సినిమాల్లోనే ఇదివరకు జిఏ టూ అంటే గీతా ఆర్ట్స్ వాళ్ళు ఇంతటి వినరో భాగ్యం విష్ణు కదని సినిమా చేశారు ఒక పెద్ద బడ్జెట్ తోటి, దాన్ని మించిన బడ్జెట్ తోటి ఈ సినిమాని తీశారు. సో అది వాళ్ళ నమ్మకం, అతను పెట్టుకున్నటువంటి నమ్మకం డైరెక్టర్స్ మీద కానీ కాన్సెప్ట్ మీద కానీ అది వమ్ము కాలేదు. ఈరోజు కలెక్షన్ల రూపంలో దానికి అదంతా ప్రతిఫలం అందుతూ ఉంది. పైగా అతనికి కూడా నటుడిగా కూడా అతనికి చాలా మంచి మార్కులు పడ్డాయి. సో తను కూడా ఒక కథలో ఒక భాగంగా వాసుదేవ్ అనే ఒక క్యారెక్టర్, అభినయ వాసుదేవ్ అనే క్యారెక్టర్లో అతను ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది అందరినీ అలరిస్తుంది. కొంతమంది ఆ క్లైమాక్స్ అనేది ప్రేక్షకులకు అర్థమవుతుందో లేదో అని చెప్పి కొంతమంది సందేహపడ్డారు. సామాన్య ప్రేక్షకులకి అది అంతా ఉంటుందా, వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే అరటిపండు తొక్క వలిచిపెట్టినట్టు పెట్టాలి, వాళ్ళకి వలిచిపెట్టినట్టు పెట్టాలి, మరి ఇంత కాంప్లికేటెడ్గా ఉంది కదా ఇది, మరి వర్కౌట్ అవుతుందా లేదా అసలు అర్థమవుతుందా అని. కానీ ఇప్పుడు కలెక్షన్లే తెలియజేస్తున్నాయి ప్రేక్షకులు అనేవాళ్ళు వాళ్ళు డెవలప్ అయ్యారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు గతంలో మాదిరిగా లేదు వాళ్ళు. సో ఏదైతే మనకి పాండమిక్లో ఓటీటీ ద్వారాలు తెరుచుకున్నాయో రకరకాల కాన్సెప్టులు చూస్తూ ఉన్నారు, వాళ్ళ అభిరుచులు మారిపోయాయి, వాళ్ళ నాలెడ్జీ పెరిగింది, సో కొత్త కొత్త వాటిని ఆదరిస్తున్నారు. సో కా అనేది దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రేక్షకులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వస్తే వాళ్ళకి మనం అనుకుంటాం అంతే, అంత తెలివి ఉంటుందా వాళ్ళకి అర్థం చేసుకుంటారని, నిజంగా తెలివైన వాళ్ళం అని చెప్పేసి మరోసారి వాళ్ళు నిరూపించారనే చెప్పాలి. సో చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఏదైతే ఆ బిజినెస్ అయిందో 4 రోజుల్లోనే మొత్తం అది వచ్చేయటం, ప్రాఫిట్లోకి రావటం అనేది చిన్న విషయం కాదు. సో ఇప్పుడు దాని లైఫ్ ఇంకా అంటే రోజు రోజుకి పెరుగుతూ వచ్చినాయి. సో వాళ్ళే వేశారు మొదటి రోజు కంటే 2 రోజు, 2 రోజు కంటే 3 రోజు, 3 రోజు కంటే 4 రోజు, ఒకదాని మించి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు నుంచి అంటే ఈ సోమవారం కాబట్టి వర్కింగ్ డేస్లోకి వచ్చామండి. ఓకే. సో ఆల్రెడీ అది ప్రాఫిట్ జోన్లోకి వచ్చింది కాబట్టి ఇక ఎంత వస్తుంది, ఇక దిగులేం లేదు వాళ్ళకి. ఆ సినిమా మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అందరికీ కూడా ఆ సినిమా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు మనీ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తూ ఉంది. సో ఇది వాళ్ళు సాధించినటువంటి ఒక పెద్ద విజయంగానే చెప్పాలి. సో ఇది తెలుగు ప్రేక్షకు అంటే ఆ సినిమా వాళ్ళే కాదు తెలుగు ప్రేక్షకుల విజయం కూడానే ఈ సినిమా గురించి అందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో కా విజయం అనేది చాలా ఈ తరహా అంటే కొత్త తరహా సినిమాలు తీస్తే ఆదరణ ఉంటుంది అని చెప్పేసి నిరూపించిన సినిమాగా విశ్లేషకులు అంతా భావిస్తూ ఉన్నారు. సో ఇది అంటే తెలుగు సినిమా మరో దిశ వైపు మలటానికి కూడా ఈ సినిమా విజయం దోహదం చేస్తుందని చెప్పాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.